ఛానల్ సౌమ్య స్వీట్ హోమ్ అందరికీ నమస్తే అండి నేను మీ రాధాని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి పంచదార లడ్డు చేస్తున్నాను ఈ పండగ సందర్భంగా లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు శివరాత్రి రోజు చేస్తున్నాను యాక్చువల్ గా నిన్న చేయాల్సింది పండగ ముందు రోజు చేస్తే నేను పండగ రోజుకి మీకు వచ్చేది వీడియో అనేది నిన్న కుదరలేదు నాకు చేయడానికి అందుకని చెప్పి ఈ రోజు పండగ రోజే చేస్తున్నాను సో ఏంటంటే సరదాగా కొంచెం కబుర్లు చెప్పుకుంటూ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుందాం చాలా ఈజీ లడ్డు చేసుకోవడం అనేది పంచదార లడ్డు మా నెల్లూరు జిల్లా సైడ్ అయితే చాలా ఫేమస్ అండి లడ్డు ఏదైనా పండగ వచ్చిందంటే ముందు మాకు స్వీట్ ఉండాలి ఎక్కువగా లడ్డునే చేసుకుంటాము ఎక్కువగా లడ్డే ప్రిపేర్ చేసుకుంటాము చాలా ఈ వీడియో అయితే పండగ రోజు మధ్యాహ్నం 3 గంటలకు చేస్తున్నాను ఫ్రెండ్స్ పొద్దున్నే పూజ అయిపోయింది అంతా అయిపోయింది గుడికి అయితే వెళ్ళలేదు సాయంత్రం వెళ్తాం మా వారికి పని ఉంది కాబట్టి ఇంకా పొద్దున వెళ్ళలేదు గుడికి సాయంత్రం అయితే గుడికి అయితే వెళ్తాము కుదిరితే అది కూడా వ్లాగ్ చేస్తాను షేర్ చేస్తాను మీతోటి ఇప్పుడు ఏంటంటే ఈరోజు అయితే నేను ఉపవాసం ఉన్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే లడ్డు చేసుకుందాం లడ్డుతో నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో చెప్తాను సరదాగా చెప్తా చేసుకుందాం సరేనా ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే లడ్డు చేసుకుందాం లడ్డు అనేది నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూడండి నాకున్న ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తాను లడ్డుకి నాకున్న అనుబంధము సో చూసేయండి లేట్ చేయకుండా ఇదో ఫ్రెండ్స్ బాండీ పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను నేను ఫస్టే పిండి అనేది ఇప్పుడు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఫస్ట్ పిండి తీసుకుంటున్నాను శనగపిండి అనేది పంచదార లడ్డు కదా ఈ డబ్బాతోటి 2 డబ్బాలు తీసుకుంటున్నాను శనగపిండి అనేది అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్ చిటికలే అయిపోతుంది లడ్డు ప్రిపేర్ చేసుకోవడము 2 డబ్బాల శనగపిండి అయితే తీసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యేలోకి మనం అది కలిపేసుకున్నాము 2 డబ్బాల శనగపిండి అయితే మనకి పంచదార కూడా అంతే తీసుకోవాలి ఫ్రెండ్స్ 2 డబ్బాల శనగపిండికి 2 డబ్బాలు పంచదార ఇప్పుడైతే ఈ డబ్బాతోటి 2 డబ్బాలు పంచదార ఇదో ఒకటి కరెక్ట్గా ఇదిగో 2 డబ్బాలు పంచదార ఒకటికి 2 కూడా వేసుకోవచ్చు అంత స్వీట్ అయితే మనం ఇప్పుడు తినలేము ఇంతకుముందు పెద్దోళ్ళు తినేవాళ్ళంట అంత స్వీటు అందుకని అంత స్వీట్ అయితే నేను తీసుకోవట్లేదు ఒకటికి మనం 1 డబ్బా పిండి వేసుకుంటే 1 డబ్బా పంచదార 2 వేసుకుంటే 2 నేను 2 డబ్బాల పిండి వేసాను కాబట్టి ఇప్పుడు 2 డబ్బాలు పంచదార వేసాను ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాము ఇదిగో ఈ గ్లాస్ వాటర్ అనేది ఇందులో పోసేసుకున్నాము మనకి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇందులో కరుగుతూ ఉంటుంది పంచదార అనేది కరుగుతుంది బాగా మనం ఆ పిండి కలుపుకొని ఇది చేసుకోవాలి కదా మనం పోసం చేసాను ఇలా వాటర్ వేసి పక్కన పెట్టేసుకున్నాం ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేస్తున్నాను మనకి గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది ఎక్కువ ఇదైతే ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇగో జీడిపప్పు ద్రాక్ష ఫ్రై చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఫ్రై చేసి పెడుతున్నాను నేను ఇందులో కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయాయి చూడండి ఎలా బాగా పొంగాయో అంటే ఇవి పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇంకేంటి పిండి కలుపుకున్నాం ఇప్పుడు లడ్డు చేసుకోవడం అనేది చాలా సింపుల్ అండి ఇంతకుముందు అయితే ప్రతి పండగకి మనం చేసుకుంటాము ఏదో స్వీట్ కావాలి కదా మనకి ఎక్కువగా పంచదార లడ్డే ప్రిపేర్ చేస్తారు అందరూ కూడా ఓ ఎల్లమ్మరా ఓ పుల్లమ్మరా అను అని వాళ్ళని పిలుచుకొని వచ్చే కాడికి చిటికలో మనమే చేసేసుకోవచ్చు అండి అంత సింపుల్గా చేసుకోవచ్చు లడ్డు అనేది కొంచెం కొన్ని కొన్ని టిప్స్ ఈజీగా మనం ఫాలో అయ్యామంటే లడ్డు అనేది ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ఒకరితో పని లేకుండా మనమే చేసుకోవచ్చు అండి అదే నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు చాలా అయితే పిండి కలుపుతున్నాను నేను ఇక్కడ చూడండి వాటర్ వేసి 2 డబ్బాలు పిండి వేసాను కదా మనది జారుగా దోశ పిండిలాగా కలుపుకోవాలి ఫస్ట్ సరి నాకు లడ్డు ఎక్స్పీరియన్స్ ఎలా అయిందో చెప్పమంటారా అండి మాకు తెలిసిన వదిన తెలిసిన వాళ్ళు అండి తను ప్రెగ్నెంట్ అయితే పెళ్ళి చూసి రావాలి అనుకున్నాం నేను మా హస్బెండ్ మా ఇద్దరిని తనకేమన్నా స్వీట్ తీసుకెళ్ళాలి కదా వెళ్ళాలంటే
షాప్లో తెస్తాను వెళ్ళొద్దాం చూసొద్దాం అన్నారు మా వారు. ఎందుకులే షాప్లో అవి బాగుండవు వాసన వస్తుంటాయి ఇంట్లో ఫ్రెష్గా నేను చేస్తాను లడ్డు చేస్తానని చెప్పా. సరే చెయ్యి అన్నారు. నేను అంతకుముందు అయితే లడ్డు ఎప్పుడు చేయలేదు, చేయకపోయినా సరే చేయగలనన్న ధీమతో ఇంకా స్టార్ట్ చేశాను చేయడం. అయితే చేయడానికి ఇంకా మా తోడుకోడల్ని పిలిచాను, మా చిన్నమామయ్య కోడల్ని. రా ఇట్లా లడ్డు చేస్తున్నాను రా అంటే అక్క నాకు రాదు లడ్డు అని నింది. పర్వాలేదు నేను చేస్తాను లేరా ఇద్దరం కలిసి ఏదో చేద్దాము అని చెప్పి పిలిచాను. వచ్చింది తను, పూస అంతా బాగానే తీసాము. చెప్తాను అండి, ఆయిల్ హీట్ అవుతుంది లడ్డు. ఫస్ట్ ఎప్పుడు చేయకుండానే ఫస్ట్ టైమే అప్పుడు ఏముంది నేను చెయ్యొచ్చు ఈజీయే కదా ఏముంది పంచదార కరిగించి పూస పోయడమే కదా అని ఇంకైతే చేయడానికి కూర్చున్నాము. చేసాము, ఎలా వచ్చింది అనేది చూస్తూ ఉండండి చెప్తాను నేను. ఈ పిండి అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం. కలపడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఇలాంటి గెంట ఒకటి కావాలి పూస వేసుకోవడానికి. ఇందులో అయితే ఉప్పు ఏమీ లేదండి, ఇలాగే కలిపేసుకోవాలి పిండి అనేది. ఏమైందంటే లడ్డు ఇంకా ఆయన హీట్ అవ్వలేదు బాగా. నేను చేస్తాను లేరా లడ్డు నాకు వచ్చలేరా అంటే అంతకుముందు ఎప్పుడు చేయలేదు కానీ చేయొచ్చులే అన్న ధీమాతో ఇంకా రావే చేద్దాం ఇద్దరం అని చెప్పి వచ్చింది. తనకైతే తెలియదు. ఇంకా నేనే పోస్ తీసేసాము, పాకం పెట్టాము, అంతా బాగుంది. ఇంకా లడ్డు కూడా చేసాము, చేసి ప్యాకింగ్ చేసాము అన్నమాట. ఎలా ఇంకన్నీ ఇట్లా ముద్దలైతే చేసి లడ్డు అక్కడ పెట్టాము. పెట్టిన తర్వాత తినడానికి తీసుకుంటున్నాం అనమాట లడ్డు. ఇట్లా ముద్ద చేసేటప్పుడు కూడా ఫాస్ట్గా ముద్దలైతే చేసి అలా పెట్టేసాము అన్నీ. ఇట్లా తినడానికి ముద్ద తీసుకుంటుంటే అది నోటి దాకా రావట్లా లడ్డు, మధ్యలోనే డామ్ పగిలిపోయింది లడ్డు, అంత పొడి పొడి అయిపోతుంది. అటు చూడడానికి ఏమో లడ్డు అట్లా పట్టుకుంటే పొడి అయిపోతుంది. అమ్మో ఇంకేమైంది అది ఫస్ట్ చేయడమే ఇంక వాళ్ళకి తీసుకెళ్దామని చెప్పి బాక్స్లో అలాగే పెట్టాము కదలకుండా. ఇంకా ప్యాక్ చేసుకొని అలాగా వాళ్ళకి తీసుకెళ్ళాము. ఆ వదిన వాళ్ళు అయితే ఏమనుకున్నారో ఏమో, ఇంకా ఎప్పటికో అనుకుని ఉంటారు నాకు తెలిసి. కానీ అప్పటికప్పుడు చేసినవి ఆ పాకం ముదిరిపోయింది. ఏమైందంటే అది పాకం అనేది ముదిరిపోయి ఇంకా లడ్డు నూనె కాగింది ఇక్కడ ఫస్ట్, తర్వాత చెప్పుకున్నాం కబుర్లు. ఇలా కలిపేసి ఒకసారి చిట్టు కనగానే తీసేసుకోవాలండి ఈ పూస అనేది. కొంచెం మెత్తగా ఇట్లా పట్టుకుంటే నలిగిపోవాలి. పండక్కి చేసుకోవడం వెళ్ళొద్దు, ఇంక మళ్ళీ ఈ మధ్యలో చేసుకోలేదు నేను. ఏదన్నా ట్రై చేయడంలో ఫస్ట్ ఉంటానండి నేనైతే, ఫస్ట్ బాగా ట్రై చేస్తాను. అలా ఈజీ అండి లడ్డు చేయడం అయితే మాత్రం ఈజీగా. ఒకసారి ట్రై చేయండి, ఇప్పుడు ఒకసారి పోయిందంటే రెండోసారి అయినా వస్తుంది కదా లడ్డు చేయడం అనేది కంపల్సరీగా వస్తుంది. ఒకసారి పోయినా రెండోసారి వస్తుంది, అది గుర్తు చేసుకుంటే నాకు నవ్వు వస్తుంది. అది చేయడం ప్యాక్ చేయడం అక్కడ పోయినా కూడా ఆ లడ్లు బాక్స్లో సేఫ్టీగా ఉన్నాయో లేవు పొడి పొడి అయిపోయినాయి అని డౌటు. అప్పుడు పోయింది కదా అని చెప్పి మళ్ళీ ఇంకో తర్వాత ఇంకోసారి ట్రై చేశాను. నాకు నెంబర్ వన్గా వచ్చింది లడ్డు అనేది. నేను ఒక్కదానే చేశాను అప్పుడైతే కూర్చొని నీట్గా, ఎవరితో పని లేదు, అంత ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి పోద్ది, రెండు సార్లు పోద్ది, మూడోసారి అయినా రాదు ట్రై చేస్తే. వాళ్ళు తీసుకెళ్ళింది ఎవరికంటే వాళ్ళు కానీ చూస్తున్నారంటే ఈ వీడియో తెలిసిపోద్ది వాళ్ళకి. నేను తీసుకెళ్ళింది రవీంద్ర అన్నకి మనోజ్ వదిన వాళ్ళకి లడ్డు చేసి తీసుకెళ్ళాను. ఆ వదిన ప్రెగ్నెంట్ అన్నప్పుడు ఏమనుకున్నారు ఏంటో అనిపించినప్పుడు పూస అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇలా మెత్తగా కాల్చుకోవాలి లడ్డు కోసం. వేయడం ఒకసారి చిట్టు కనిగిద్ది కదా వెంటనే తీసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇప్పుడు పాకం పెట్టాను నేను, చక్కెర పాకం. మనం ఇందాక వేసుకున్నాం కదా పంచదార అది, ఇప్పుడైతే అలా రాదులేండి బాగా వస్తుంది లడ్డు, పర్ఫెక్ట్గా చేస్తాను. ఫస్ట్ టైం కాబట్టి అలా జరిగింది అప్పుడు, అందుకే మీకు అది నాకు గుర్తు చేసుకుంటే ఫన్నీగా ఉంటుంది. ఈరోజు లడ్డు చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్.
అప్పుడప్పుడు కొత్త వంటలు ట్రై చేస్తుంటాను, చేస్తూ ఉంటాను. ఏయో ఒకటి ఖాళీగా మాత్రం ఉంటాను, ట్రై చేస్తూ ఉంటాను ఏయో ఒకటి. ఒకసారి పోయింది, రెండోసారి నాకు బాగా వచ్చింది పర్ఫెక్ట్గా. అలాగే మీకు కూడా వస్తుంది, ట్రై చేయండి. లడ్డు అనేది చాలా ఈజీ. ఇప్పుడు ప్రతిసారి పండగకి వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు, రా అమ్మ లడ్డు చేసి పెడుతురా అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే పని అయిన తర్వాత వస్తామని చెప్తారు. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి కదా వాళ్ళ కోసం. అదే మనకు వచ్చి ఉంటే ఒకరి కోసం వెయిట్ చేసే పని లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఖాళీగా ఉంటే కబుర్లు చెప్పుకుంటా కూర్చొని చేసుకుంటామండి ఊరు దగ్గర అయితే. ఇప్పుడు టౌన్లో ఉంటారు, ఎవరిని పిలవాలన్నా దొక్కున టౌన్లో ఎవరిని పిలవలేం కదా. సిటీస్లో ఉండే వాళ్ళు మనం చేసుకొని తినాలనిపించినప్పుడు అవలో తెచ్చుకొని తినలేం కదా. అప్పుడప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇలా బాగుంటుంది లడ్డు అనేది. ఇలా వాటర్ వేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి దగ్గర. పంచదార అనేది ముందే నానబెట్టి పెట్టుకుంటే తొందరగా కరుగుతుంది మనకి, పాకం కూడా బాగుంటుందండి. అలా ముందే వేసుకోండి. చాలామంది ఏంటంటే పూస పట్టిన తర్వాత పంచదార వేసి వాటర్ వేసి స్టవ్ పైన పెట్టేస్తారు డైరెక్ట్గా, అలా కాకుండా ఇలా పెట్టుకోండి బాగుంటుంది. మరీ లేత పాకము బాగుండదు, అలాగని ముదురు పాకము బాగుండదండి. ముదురు పాకం పట్టుకున్నామంటే అవి గట్టిగా అయిపోతాయి లడ్లు అనేవి. కొంచెం మీడియంలో పట్టుకోవాలి పాకం అనేది. పాకం బాగా కుదిరిందంటే ఒక్కరైనా చేసుకోవచ్చు అండి లడ్డు, కూర్చొని మనం స్లోగానే చేసుకోవచ్చు. అదే పాకం ముదిరిపోయిందంటే ఇద్దరు గుండాలు హడావడిగా చేసేయాలి లడ్డు, లేదంటే అవి ఆరిపోతే పొడిపొడిగా అయిపోతుంది రాదు. చూడండి మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఈ పాకం అయితే. కనిపిస్తుందా లేదా? చూస్తున్నారు కదా ఈ పాకం అయితే సరిపోతుంది మనకి. పాకం వచ్చేస్తుంది, పాకం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఇప్పుడైతే ఇది ఈ పూస అనేది పోసేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కాబట్టి పట్టుకోలేదు చెయ్యి, కొంచెం స్లోగా కూర్చొని చేసుకున్నాం మనం లడ్డు. ఇప్పుడు అది అక్కడ పరిపేది చూడండి మనకి ఇలా ఉంది. ఇప్పుడు బాగా ఒక్కరమైన కూర్చొని లడ్డు చేసుకోవచ్చు. అన్ని ద్రాక్ష అన్ని ఒకే చోటుకు వచ్చినాయి, రాలిపోకుండా బాగా చుట్టు. ఈరోజు ఉపవాసం ఉన్నాను, లేదంటే ఒక లడ్డు తినేసి వద్దు వెంటనే చేసినప్పుడే వేడి వేడిగా. రేపు తిందాంలే లడ్డు, ఈరోజు ఉపవాసం అయిపోతే రేపు. ఆంటీని పిలిచాను చేయడానికి లడ్డు తొందరగా అయిపోద్ది పని అని చెప్పేసి. చూడండి లడ్డు చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.